ఈరోజు ఈ వీడియోలోని టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం చూస్తున్న ఈ మొక్క పేరు బుడమకాయ మొక్క అంటారు. దీన్ని బుడమకాయ, బుడమ, కుప్పంటి మొక్క అని తెలుగులో పిలుస్తారు. దీన్ని ఈ బుడమకాయ మొక్క అనేది సోలనేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం వచ్చేసి పెసాలిస్ మినిమా అని అంటారు. ఈ బుడమకాయ కాయలు వచ్చేసి బెలూన్లో ఉంటాం మనం గమనించవచ్చు. ఇవి మనకు అన్ని ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. పల్లెటూరులో అన్ని ప్రదేశాల్లో కనిపిస్తాయి మనకి. ఇంటి చుట్టుపక్కల కాలగట్లమట, తోటలలో, పొలాలలో, ఎక్కడ చిన్న క్లాస్ ఖాళీ ప్లేస్ ఉన్నా ఈ మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో బాగా విపరీతంగా కనిపిస్తాయి ఈ మొక్కలు అనేవి. ఈ మొక్క అనేది అమెరికా, ఉత్తర ఆస్ట్రేలియా చెందిన మొక్క. అయినా కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉష్ణ మండలం మరియు ఉపఉష్ణ మండల ప్రాంతాల్లో విస్తారంగా పెరుగుతుంది ఈ మొక్క అనేది. వీటి కాయలను చాలా ప్రాంతాల్లో తింటారు వీటిని. అలాగే కాకుండా ఈ మొక్కని భారతీయ సాంప్రదాయ వైద్యంలో బాగా ఉపయోగిస్తారు ఈ మొక్కని. ఈ మొక్క వచ్చి అల్సరు, దగ్గు, మూత సంబంధించిన వ్యాధులకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, షుగర్ వ్యాధికి బాగా ఉపయోగిస్తారు ఈ మొక్కని. అంతేకాకుండా కడుపులో నొప్పి, అల్సర్లు, పుళ్ళు ఉన్నా కానీ ఇక ఈ యొక్క మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ప్రాంతాల్లో ఈ యొక్క కాయలతో కూరగా కూడా వండుకొని తింటూ ఉంటారు. ఈ యొక్క పండిన కాయల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్ అనేవి అధికంగా ఉన్నాయి. కాకపోతే ఈ కాయలపైన ఉన్న పొరలో మాత్రం ఈ యొక్క విషం కొద్దిగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటి ఆకులను తలనొప్పికి ఔషధంగా వాడతారు. వీటి వేళతో చేసిన కషాయం కానీ తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అదే అంతేకాకుండా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే పొట్ట సంబంధించిన వ్యాధులు కానీ, కడుపు సంబంధించిన వ్యాధులు కానీ వచ్చినప్పుడు వీటి వేళ్ళను నూరి, మెత్తగా నూరి పొట్టపై మనం మద్దనా చేసినట్లయితే దాని నుంచి మనం ఉపశమనం కలుగుతుంది. దీంట్లో యాంటీ క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం క్యాన్సర్ రాకుండా వీటిని తినటం ద్వారా క్యాన్సర్ రాకుండా అదుపులో చేసుకోవచ్చు. వీటి పండిన కాయలు తినటం వల్ల మనకి ఈ క్యాన్సర్ అనేది అదుపులో ఉంటుంది. ఇవి ప్రతిరోజు తినటం వల్ల రోగనిరోధక శక్తి అనేది అదుపులో ఉంటుంది. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి.